రామకృష్ణాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోకు నూతన హంగులు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా కోడూరు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు నూతన హంగులు సంతరించుకుంటున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల నెరవేరుతుంది. కోడూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మండల విద్యాశాఖ అధికారి రామదాసు పర్యవేక్షణలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం సమిష్టి కృషితో శక్తివంచన లేకుండా పాఠశాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా కోడూరు మండల విద్యాశాఖ రామదాసు కోడూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల బృందానికి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. 3 ఇయర్స్ బ్యాక్ ఈ పాఠశాలలో 60 మంది పిల్లలు ఉండేవాళ్ళు. నేడు 95 మంది పిల్లలు ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ ప్రధానోపాధ్యాయుని, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల సహకారంతో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాడు నేడుతో ఈ పాఠశాల దశ దిశ మారబోతుంది.